హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ లావణ్యాస్ కిచెన్ అండ్ బ్లాగ్స్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నానండి. ఈరోజైతే నేను ఒక మంచి రెసిపీతో వచ్చేసాను. పచ్చిమిర్చి కోడి పులావ్ అన్నమాట. ఎప్పుడూ ఒకలానే కాకుండా ఈసారి ఇలా ట్రై చేసి చూడండి, టేస్ట్ అయితే సూపర్ ఉంటుందన్నమాట. ఇక్కడైతే నేను ఒక 1 కిలో చికెన్ తీసుకున్నాను. చికెన్ని కొంచెం సాల్ట్ అలాగే పసుపు వేసుకుని వాష్ చేసుకున్నానండి 1-3 టైమ్స్. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని అందులో జీలకర్ర యాడ్ చేసుకున్నానండి 1 స్పూన్. అలాగే 2-3 యాలక్కాయలు, జస్ట్ 2 ఇంచెస్ అలా దాల్చిన చెక్క, ఒక 8 వరకు లవంగాలు, మిక్సీ అన్నీ వేసుకుని మిక్సీలో ఇలాగా పౌడర్లా చేసుకుని అదే పౌడర్లో 10 వరకు కూడా పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఆ పచ్చిమిర్చితో పాటు కొంచెం కొత్తిమీర కూడా యాడ్ చేస్తున్నానండి. ఇదంతా కూడా పేస్ట్లా మిక్సీలో పెట్టుకుందాం. ఇలా అయితే సరిపోతుందని, మరీ మెత్తగా అవసరం లేదు. ఇలా అయిన తర్వాత మనం సైడ్ పెట్టుకుని ఇప్పుడు ఈ చికెన్లో వేసుకుందామండి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, ఈ చికెన్కి సరిపడగా సాల్ట్, అలాగే కారం కూడా మన టేస్ట్ తగ్గట్టు వేసుకోవాలండి. పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి సరిపడగా వేసుకోవాలి. అలాగే పెరుగు వేస్తున్నానండి 1-2 స్పూన్స్, అలాగా 1 ఫుల్ లెమన్ వరకు జ్యూస్ అందులో యాడ్ చేసేసుకుందాం. ఇది ఒకసారి ఇలా కలుపుకుని ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసుకుంటున్నానండి 2 స్పూన్స్ వరకు. ఇది కూడా మొత్తం చికెన్కి పట్టేలాగా కలిపేసుకుని ఇలా 1 అవర్ మన ఫ్రిడ్జ్లో కానీ నార్మల్గా మూత పెట్టేసుకుని బయట కానీ పెట్టుకోవచ్చు. 1 అవర్ తర్వాత బయట పెట్టేసుకున్నానండి నేను. ఇప్పుడు మనం పులావ్ చేయడానికి స్టవ్ మీద గిన్నె పెట్టుకుని అది కొంచెం హీట్ అయిన తర్వాత ఆయిల్ యాడ్ చేసుకుంటున్నానండి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ మన పులావ్కి సరిపడగా యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొంచెం హీట్ అవ్వాలండి. ఇప్పుడు మనం చికెన్ని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టుకున్నాం కదా, ఆ చికెన్ని ఆయిల్లో మొత్తం అంతా వేసేసుకుని అలా కాసేపు మొత్తం కలుపుకోవాలండి 5 మినిట్స్ వరకు. చికెన్ వేగుతూ ఉంటుంది. ఇప్పుడు మనం రైస్ వాష్ చేసుకుని పక్కన పెట్టుకుందాం. అలాగే పులావ్కి కావాల్సినవి కూడా చూపిస్తున్నాను మీకు. కొత్తిమీర, ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి, కరివేపాకు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర, యాలక్కాయలు, అలాగే పులావ్ ఆకు ఉంటుంది కదండి, అది కూడా సైడ్ పెట్టుకున్నాను. ఇప్పుడైతే మనం చికెన్ బాయిల్ అయిపోతుందండి. జస్ట్ 10 మినిట్స్ అలా చేస్తే సరిపోతుంది. మళ్ళీ పులావ్లో ఉడుకుతుంది కదా, అదంతా సపరేట్గా తీసేసుకుని ఇప్పుడు అదే గిన్నెలో మనం పులావ్ వేసేసుకోవచ్చు అన్నమాట. ఆ పీసెస్ అన్నీ తీసేసుకోవాలండి వాటర్తో పాటు. ఇప్పుడు మనం అందులో ఇంకొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. ఆయిల్ యాడ్ చేసుకుని ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత మనం సైడ్ పెట్టుకున్నాం కదండి ఆనియన్, పచ్చిమిర్చి, టమాటో, పులావ్ ఆకు, అలా అవన్నీ కూడా వేసేసుకుని ఆనియన్ కలర్ చేంజ్ అయ్యేంత వరకు వేగించుకోవాలి.
మీరు ఫస్ట్ టైం నా వీడియో చూసినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేస్తే నేను వీడియో పోస్ట్ చేయగానే నోటిఫికేషన్ అనేది మీ వరకు రీచ్ అవుతుందండి. అప్పుడు ఈజీగా నా వీడియోస్ అన్నీ చూడొచ్చు. థ్యాంక్ యూ. కొంచెం ఆనియన్ వేగిన తర్వాత ఇంకొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నానండి. మనం ఆల్రెడీ చికెన్లో వేసుకున్నాం కాబట్టి కొద్దిగానే వేసుకుంటున్నాను నేను. అది కూడా వేసి పచ్చివాసన పోయేలాగా వేగించుకోవాలి. ఇక్కడైతే రైస్ కడిగి పక్కన పెట్టుకున్నానండి. ఆ రైస్ కూడా వేసేసుకుని ఈ ఆనియన్లో కొంచెం వేగించుకోవాలి మొత్తం కలుపుకుని. ఒక 2 మినిట్స్ వరకు అలా వేగించుకోవాలి. ఇప్పుడు ఇందులో ఇంకొంచెం పసుపు, ఆల్రెడీ మనం చికెన్లో వేసాం కదండి కారం, ఈ రైస్కి సరిపడగా కొద్దిగా యాడ్ చేసుకోవాలి. నేనైతే ఒక 2 స్పూన్స్ వరకు యాడ్ చేశాను. అలాగే సాల్ట్ కూడా యాడ్ చేసుకోవాలండి ఈ రైస్కి సరిపడగా. ఒక స్పూన్ ధనియాల పౌడర్, 1 స్పూన్ జీలకర్ర పౌడర్. ఇప్పుడు సాల్ట్ వేసాను అన్నమాట. ఇప్పుడు గరం మసాలా పౌడర్ యాడ్ చేస్తున్నానండి. ఒక 1.5 స్పూన్ వేసాను. ఇవన్నీ కూడా రైస్కి బాగా పట్టేలాగా ఈ స్పైసెస్ అన్నీ బాగా కలుపుకుంటూ అలా వేగించుకోవాలి ఒక 5 మినిట్స్ వరకు కూడా. ఇప్పుడు మనం చికెన్ పీసెస్ సైడ్ పెట్టుకున్నాం కదండి, ఆ చికెన్ పీసెస్ అన్నీ తీసుకుని రైస్లో యాడ్ చేసుకుని ఇలా మొత్తం అంతా కలుపుకొని ఇంకొక 2 మినిట్స్ వరకు వేగించుకోవాలి. అలాగే ఇలా చికెన్ ఉడికించుకున్నప్పుడు మనకి వాటర్ వచ్చింది కదండి, మనం పోయాల్సిన వాటర్లో ఆ వాటర్ కూడా లెస్ చేసుకోవచ్చు, ఆ వాటర్ని యాడ్ చేయాలి. అలాగే నేను పోసిన రైస్కి ఒక్కొక్క గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ యాడ్ చేశానండి. 5 గ్లాసెస్ రైస్కి 10 గ్లాసెస్ రైస్ పోసాను, వాటర్ యాడ్ చేశాను. ఫైనల్గా కొంచెం కొత్తిమీర వేసుకుని కొంచెం టేస్ట్ ఎలా ఉందో చెక్ చేసుకోండి, సాల్ట్ అది సరిపోయిందా లేదా అని చెక్ చేసుకుని మూత పెట్టేసుకుని ఒక 15 మినిట్స్ వరకు మీడియం ఫ్లేమ్లో కుక్ చేసుకున్నానండి. 15 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని మొత్తం కొంచెం వాటరీగా ఉంటుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని ఇంకొకసారి మూత పెట్టుకుని సిమ్లో ఒక 10 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకుందాం. 10 మినిట్స్ తర్వాత ఓపెన్ చేసుకుని చూసుకుంటే టేస్టీగా పచ్చిమిర్చి కోడి పులావ్ రెడీ అయిపోయిందండి. క్లైమేట్ బాగుంది కదా అని చేశాను. ఎప్పుడైనా క్లైమేట్ సడన్గా చేంజ్ అయినప్పుడు అప్పటికప్పుడు ఇలా పచ్చిమిర్చి కోడి పులావ్ కారం కారంగా చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి చూడండి. చూసారు కదండి మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే అసలు మర్చిపోకండి ప్లీజ్. టేస్టీ టేస్టీ పచ్చిమిర్చి కోడి పులావ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.